ఈరోజు మీరు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? మనల్ని బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీ బెదిరింపులకు ఇక్కడెవరు భయపడరు. నేను ఒకటే మా కార్యకర్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీరు కాని పిచ్చి పిచ్చి ఆటలాడితే, తిరుగుబాటు చేసి తగిన గుణపాఠం చెప్పే శక్తి సామర్థ్యం మా కార్యకర్తలకుందని, ప్రాణ ప్రజలకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. మొన్న చూశారు తమ్ముళ్ళు, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా, ఇంకో పక్క మనం ఇచ్చిన కరెంటు కూడా వాడుకుని 5,000 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇవ్వాలి. అది ఇమ్మంటే తిరిగి మనమే ఇవ్వాలని మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు విభజన చేసినప్పుడు పోలవరంలో ముంపు గ్రామాలనే 97 మండలాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని నేను గట్టిగా పోరాడాను. నేను ఒకటే అడిగాను, మీరు కానీ ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజే చెప్పాను. దాని ప్రకారం మనం సాధించాం. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో ఒక రిట్ చేశారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పనని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా రాజమండ్రి తర్వాత సముద్రంలోకి పోతున్నాయి. దానిపైన పోలవరం కట్టాం. ఇది కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోలవరం ఒక జీవనాడి, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా నదికి వస్తాయి, విశాఖపట్నానికి వెళ్తాయని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరంలో పోలవరం పనులన్నీ పూర్తయిపోతాయి. ఇది ఒక చరిత్ర. ఇంత స్పీడ్గా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టు వర్క్ జరగలేదు.